హలో ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను లాస్ట్ వ్లాగ్లో మీ అందరికీ చెప్పాను కదా, మా ఫ్రెండ్ కోసం నేను బ్యాక్డ్రాప్ డెకరేషన్కి క్లాత్ మీద కోలం డిజైన్స్ అవి వేస్తున్నాను అని చెప్పేసి. సో అది నేను వీడియో చేస్తాను అని కూడా చెప్పాను. ఎందుకు అంటే నన్ను వరలక్ష్మీ వ్రతం అయిన తర్వాత ఆ వీడియో చూసి చాలామంది అడిగారు వీడియో చేయండి అని చెప్పేసి. అండ్ నేను బొమ్మల కొలువులో కూడా అదే యూస్ చేశాను. సో ఈరోజు మీ అందరికీ నేను చూపించబోతున్నాను ఎలా చేయాలో. దానికోసం నేను ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. అదేం ఫ్యాబ్రిక్ అంటే ఫెల్ట్ ఫ్యాబ్రిక్ అండి. మనకి ఇండియాలో ఏదన్నా ఫంక్షన్ జరిగినప్పుడు వేస్తూ ఉంటారు అలాంటి క్లాత్స్ అన్నీ కూడా. సో ఆ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను. ఇక్కడ జోయన్ అని ఒక ఫ్యాబ్రిక్ షాప్ ఉంది. సో ఆ షాప్కి వెళ్ళి నేను ఇంట్లోనే ఎంత మనకి క్లాత్ కావాలో సైజు నేను అంత మెజర్ చేసుకుని వెళ్ళి అక్కడ కట్ చేపించుకుని తెచ్చాను. ఈ క్లాత్ వచ్చేసి ఈరోజు 42x46 inches అండి. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ వాల్కి తను ఎంత కావాలి అన్నారో నేను అంతవరకు మెజర్ చేసి షాప్కి వెళ్ళి చెప్పి వాళ్ళకి కట్ చేపించి తెచ్చాను. సో ఇప్పుడు దీని మీద నేను వైట్ పెన్సిల్తో కోలం డిజైన్స్ వేస్తున్నాను. ఆల్రెడీ నేను కొన్ని డిజైన్స్ వేశానండి, మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు, బట్ మొత్తం పెయింట్ అది వేసిన తర్వాత కరెక్ట్గా తెలుస్తుంది. అండ్ స్కేల్ కూడా కావాలండి ఖచ్చితంగా, ఎందుకు అంటే మనం మెజర్ చేసుకుంటూ డాట్స్ పెట్టుకొని వేసుకోవాలి. సో నేను ఏం ప్యాటర్న్ అనుకున్నానంటే అది ఇది యాక్చువల్లీ స్క్వేర్ లాగా ఉంటుంది క్లాత్. అంటే నేను తీసుకున్న పీస్ వచ్చేసి స్క్వేర్ అన్నమాట. సో ఆ స్క్వేర్కి ఫస్ట్ 4 డిజైన్స్, తర్వాత 3, ఆ తర్వాత మళ్ళీ 4, 3, 4, అట్లా చిన్న చిన్నవి 7 to 1 వచ్చే చుక్కల ముగ్గులు నేను సెలెక్ట్ చేసి వేస్తున్నాను. సో ఫస్ట్ దానికోసం స్కేల్తో మెజర్ చేసుకుని పెట్టుకోవాలండి. నేను ఒక్కొక్క అంటే డాట్కి మధ్యలో నేను గ్యాప్ 1 సెంటీమీటర్ తీసుకున్నాను. మీరు కావాలంటే 2 సెంటీమీటర్స్ తీసుకోవచ్చు, ఎంతైనా అది మన ఇష్టం. మన క్లాత్ని బట్టి మనం గ్యాప్ తీసుకోవాలి. నాది ఇది చిన్న క్లాత్ కాబట్టి నేను 1 సెంటీమీటర్ గ్యాప్ తీసుకున్నానండి. అండ్ డిజైన్కి మధ్యలో కూడా మీరు ఎంత గ్యాప్ తీసుకోవాలో కూడా అది మీ క్లాత్ని బట్టే ఉంటుందండి. నేనైతే 3 సెంటీమీటర్స్ గ్యాప్ తీసుకున్నాను నా క్లాత్ సైజ్ని బట్టి. ప్రతి డిజైన్కి అంటే నేను మొత్తం 4 అన్నాను కదా, ఒక లైన్లో 4 వస్తాయి. సో 4కి అంటే ప్రతి ఒక్క డిజైన్కి మధ్యలో 3 సెంటీమీటర్స్ గ్యాప్ తీసుకున్నాను. అండ్ డాట్స్కి మధ్యలో 1 సెంటీమీటర్ గ్యాప్ తీసుకున్నానండి. సో మొత్తం డిజైన్స్ వేయడం అయిపోయిందండి. నేను అనుకున్న నెంబర్ అంటే 4, 3, 4, 3, 4. సో అవన్నీ కూడా వైట్ పెన్సిల్తో వేసేసాను. సో ఇప్పుడు పెయింట్తో వేయడం స్టార్ట్ చేస్తున్నాను. దానికోసం నేను వైట్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ తీసుకుని వేస్తున్నానండి. మీరు కావాలంటే యెల్లో కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఎనీ లైట్ కలర్. ఎందుకంటే ఇది డార్క్ కలర్ రెడ్ కాబట్టి లైట్ కలర్ అయితే మనకి హైలైట్ అవుతుంది వాల్కి పెట్టినప్పుడు. నేను చెప్పినట్టుగా ఇక్కడ
అంటే మావన్నీ వైట్ వాల్స్ కాబట్టి నేను క్లాత్ రెడ్ కలర్ తీసుకున్నాను. మీరు అంటే మీ వాల్స్ని బట్టి మీరు కలర్ చూస్ చేసుకోండి, ఎందుకంటే అన్ని వాల్స్కి రెడ్ సూట్ అవుతుందని నేను చెప్పను. జనరల్గా వైట్ వాల్స్ అయితే కనుక, అంటే లైట్ కలర్ వాల్స్ అయితే కనుక డెఫినెట్గా డార్క్ కలర్కి వెళ్ళిపోండి. అదే ఏదైనా డార్క్ కలర్ వాల్స్ ఉంటే కనుక లైట్ కలర్ క్లాత్ తీసుకుని దాని మీద డార్క్ కలర్ పెయింట్ వేయండి, డెఫినెట్గా హైలైట్ అవుతుంది. అందుకని నేను చెప్పాను కదా మావి వైట్ వాల్స్ కాబట్టి నేను రెడ్ కలర్ తీసుకుని వేస్తున్నాను. అండ్ ఫస్ట్ నేను పెయింట్ వేసేస్తున్నానండి అవుట్లైన్, ఆ తర్వాతే నేను ఎప్పుడు డాట్స్ పెడతాను. ఎందుకు అంటే మనకి మొత్తం వేసిన తర్వాత డాట్స్ పెడితే ఎక్కడ డాట్ పెట్టచ్చో మనకి తెలుస్తుంది, కరెక్ట్గా సెంటర్లోకి వస్తుంది. అదే ఫస్ట్ మనం డాట్స్ పెట్టేసుకుని అవుట్లైన్ గీస్తే క్లమ్జీ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, తర్వాత మనం ఏం చేయలేము. అందుకనే నేను ఫస్ట్ పెయింట్ వేసి తర్వాత డాట్స్ పెడతాను. అండ్ నేను ఈ పెయింట్ చేయడానికి ఈసారి 3 నెంబర్ బ్రష్ తీసుకున్నానండి, 0 నెంబర్ బ్రష్ కాదు. ఎందుకంటే కొద్దిగా బ్రాడ్గా రావడం కోసం నేను 3 నెంబర్ బ్రష్ తీసుకుని వేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ కొలం డిజైన్స్ వేసినా దేని మీద అయినా కానీ, వుడెన్ ఫ్రేమ్ మీద అవనివ్వండి, ఇట్లాంటి క్లాత్స్ మీద అవనివ్వండి, దేని మీద వేసినా కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాను. ఎందుకు అంటే ఇవి వేస్తూ ఉంటే అసలు శ్రమే అనిపించదు, కష్టం అని కూడా అనిపించదు, అంత అడిక్ట్ అయిపోతాము. చాలా అంటే వేస్తున్న కొద్దీ బాగా ఇంట్రెస్ట్ వస్తుందండి, వెయ్యాలి ఇంకో ఈ డిజైన్ వేసాం కదా ఈసారి ఇంకొకసారి ఇంకొక డిజైన్ వేద్దాం అన్న ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. నాకు తెలిసి బోర్ కొట్టదు ఇది వేస్తూ ఉంటే. ఇంకంతకన్నా బోర్ కొట్టేసింది అంటే చక్కగా టీవీ కానీ మ్యూజిక్ కానీ పెట్టుకొని వేస్తూ ఉన్నారంటే మీకు అసలు బోర్ అనిపించదు, శ్రమ అనిపించదు, అసలు అంటే మీకు అరే ఇంత వెయ్యాలా అన్న ఫీలింగ్ రాదు. మీరు వేస్తూ ఉంటే మీకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే మన కష్టం అక్కడ కనిపిస్తూ ఉంటే మనకి ఎందుకు ఇంట్రెస్ట్ రాదు, డెఫినెట్గా వస్తుంది. ఏ పని అయినా సరే మనం ఇష్టంతో చేయాలి, కష్టపడి అబ్బా ఈ పని ఇప్పుడు చెయ్యాలా అంటే అది కష్టంగానే అనిపిస్తుంది. సో ఏదైనా సరే అందరూ ఇష్టంతోనే చేయండి ఈ పని. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ మర్చిపోవద్దు లాస్ట్లో మీరు, నేను చెప్పాను కదా మొత్తం వాల్కి పెట్టిన తర్వాత ఎలా ఉందో కూడా నేను పిక్ తీశాను, ఆ పిక్ కూడా చూడండి తప్పకుండా. సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇదండి. నేను అనుకున్న ప్యాటర్న్ ఇదే, 4 3 4 3 4. సో ఈ ప్యాటర్న్ అనుకున్నాను, స్కేల్తో కరెక్ట్గా మెజర్ చేసుకుని వేశాను. వాల్కి పెట్టిన పిక్ చూడడం మాత్రం మర్చిపోవద్దు. అసలు పెట్టిన తర్వాత నాకైతే బాగా నచ్చేసింది, ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మర్చిపోవద్దు.